మీ అందరి కరతాళ ధ్వని ద్వారా అధ్యక్షత వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కామ్రేడ్ పూర్ణమనేని సాంబశివరావు గారిని మన వేదిక ఆశీర్వాసిందిగా సగర్వంగా స్వాగతం. సావిర్ పాష భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వారిని వేదిక మీకు కామ్రేడ్ భాగం హేమంతరావు గారు, సిపిఐ బలపరిచినటువంటి ఇండియా కూటమి అభ్యర్థి కామ్రేడ్ కోరిక బలరామయ్య గారిని మీ అందరి కరతాల ధర్మగా మరి వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీద ఆశలు కావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాం. అందులో గల మహిబాల్ పార్లమెంటు నియోజకవర్గం మొట్టమొదటిగా గెలిచి ఈ రాష్ట్రంలో మెజార్టీ ఇచ్చేటువంటి స్థానం మహిబాల్. ఈ మూడవ తరం పోరాటం కొనసాగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మున్సిపల్కి సంబంధించినటువంటి వినతి పత్రాలు ఇచ్చారు. రేపే మున్సిపల్ శాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి రేపు కొత్త గొడవలో వేదిక మీదకి ఆశీర్వాసంగా కోరుతా ఉన్నాం. ఈ దేశాన్ని మతాల పరంగా, ప్రాంతాల పరంగా, కులాల పరంగా రెచ్చగొట్టి మన రాజకీయ బలం కోసం, అధికారం కోసం, అవకాశాల కోసం ఈ దేశ యొక్క సార్వభౌమాధికారాన్ని, సమైక్యతను, సమగ్రతను విచ్ఛిన్నం చేయాలనేటటువంటి ఆలోచనతో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈనాడు వామపక్ష పార్టీలు, అనేక అభ్యుదయ పార్టీలు అన్నీ కలిసి ఇండియా కూటమిగా ఈరోజు బీజేపీని ఓడించడం కోసం. కాబట్టి ఆయన మాటకి విలువ ఉంటుంది. ఆయన చెప్పేటటువంటి సూచన ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీల పరంగా ఆయన గొంతుకి విలువ, ఆ ప్రాధాన్యతని ఈ ప్రభుత్వం నిలుపుకుంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఈ రోజున సిపిఐ పార్టీ సహకారంతో మహాబాద్ నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడిగా బలరామ్ నాయక్ గారి విజయంలో మీదే ప్రధాన భూమిక అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని మహాబాద్లో మొన్నటి ప్రభుత్వంలో కూడా నేను కొద్ది రోజులు మంత్రిగా ఉన్నా. అప్పుడు కూడా మీకు కావలసినటువంటి రహదారులు కానీ, మీ జిల్లా కలెక్టరేట్ కానీ, మీకు కావలసినటువంటి అవకాశాలు ఉంటే నా చేతనైన కాడికి చేసే అవకాశం నాకు మొన్నటి ప్రభుత్వంలో కూడా వచ్చింది. కానీ మొన్న ఆఖరి 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం యొక్క కార్యక్రమాల పట్ల, ఆడు చేసేటటువంటి అనాలోచితమైనటువంటి చర్యల పట్ల, ఆడు తీసుకున్నటువంటి స్కీములన్నీ స్కామ్లుగా మారిపోయి, పరిపాలనంతా కూడా విధ్వంసమై, వ్యవస్థలన్నీ కూడా చిత్రమై, పేదలకి కష్టాలు తెచ్చిందనేటటువంటి కోపంతో కేసీఆర్ గారిని కూడా మట్టు పెట్టినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని నీ పౌరుషాల గడ్డ, పోరాటాలకు నిలయం, ఎవరు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా ఎవరున్నా కూడా నిలువెత్తి ఎర్ర జెండాను చూపించి ఆడ యొక్క రాజకీయ భవిష్యత్తుని చిత్రం చేసేటటువంటి శక్తి ఈ జెండాకు ఉన్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. రేపు ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా పేదలకు వ్యతిరేకం చేస్తే మీరు ఊరుకోరని కూడా మాకు తెలుసు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకని మేము కూడా కమ్యూనిస్టు పార్టీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగానే మొన్న యూపీఏ ప్రభుత్వంలో మీ భాగస్వామ్యంతో పరికహార పథకం కావచ్చు, లేకపోతే వేరే రకమైనటువంటి పేదలకు సమ్మిన కామన్ మినిమం ప్రోగ్రాంలో ఆనాడు వామపక్షాలు చేసిన అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసి ఈనాడు పేదల కోసం పనిచేస్తున్నాం. యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాల మనుగడ కొనసాగించింది. అందుట్లో పేద ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు కొనసాగాయంటే అది వామపక్షాల యొక్క ఒత్తిడి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, ఇంకా పరిపాలన గాడిలో పడనటువంటి వాస్తవం. అయినా సరే 6 గ్యారెంటీలతో 5 గ్యారెంటీలు పూర్తి చేసుకున్నాం. ఇంకొకటి ప్రధానమైంది, రైతుడికి 2 లక్షల పంట రుణమాఫీ ఉంది.
తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు. స్వాతంత్ర దినోత్సవం లోపల ఎన్ని వేల కోట్లైనా సరే రుణమాఫీ, పంట రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఏదైనా వడగల్ల వానకో, వరదలకో, కరువుకో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రైతులను ఆదుకోవాలంటే ఇన్సూరెన్స్ పథకం లేకుండా పోయింది. అందుకని నేను మొన్న వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో కేబినెట్ లో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో రైతులకి నష్టపరిహారం రాకపోతే ఈ అకాల వర్షాలతోటో అనుకోని పరిస్థితులతోటో కరువుతోటో కాటకాలతోటో రైతులు నష్టపోతున్నారు. ఆడని మనం రక్షించుకోవాలంటే సమగ్రమైనటువంటి ఇన్సూరెన్స్ పథకమే ఏకైక మార్గం అని చెప్పి నిర్ణయం చేశాం. ఈరోజు మీరు చూశారు గతంలో అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులకే పంట నష్టం దొరికేది, అది కూడా ఎప్పటికో ఎక్కడో మొత్తం ఆ మండలం మొత్తం కొట్టుకుపోతే ఇస్తామంటారు, ఆ జిల్లా మొత్తం మునిగిపోతే ఇస్తామంటారు, లేకపోతే ఆ పంట అంతా నాశనం కావాలంటారు. ఆ రూల్స్ అన్ని మానేయండి. ఏ రైతుకి నష్టపోతే ఆ రైతుకి మీరు ఇస్తానంటేనే మేము ప్రీమియం కడతానని చెప్పాను. అదేవిధంగా బ్యాంకులు అప్పు తీసుకున్న వాళ్ళకే కాదు, అప్పు లేనటువంటి వాళ్ళకి, ఎకరం భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే కట్టి నష్టపోతే ప్రతి పంటకి, ప్రతి రైతుకి నష్టపరిహారం వచ్చేదానికి రేపు వానాకాలం నుంచి ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అంటే మనం రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి రావాలని, తద్వారా వామపక్షాలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ కేంద్రంలో